ఈ రోజు మనం వక్రాలకు ఉదాహరణల్ని చూస్తాం క్రింద ఇచ్చిన ఆకృతిలో ఒక రాజ్యం యొక్క అంతర్భాగం అంటే ఇంటీరియర్ సరిహద్దు అంటే బౌండరీ బాహ్య భాగం అంటే ఎక్స్టీరియర్ చూపబడ్డాయి బిందువులు ఏబిసి శత్రువుల స్థానాన్ని అంటే పొజిషన్ని సూచిస్తున్నాయి అనుకుంటే ఆకృతిని చూసి ఇవి రాజ్యంలోని ఏ భాగంలో ఉన్నాయో చెప్పగలరా చూపిన ఆకృతి ఒక సంవృత వక్రం అంటే క్లోజ్డ్ కర్వ్ సంవృత వక్రము యొక్క లోపలి భాగాన్ని అంతర్భాగం అంటారు వక్రం బయట ఉన్న భాగాన్ని బాహ్య భాగం అంటారు అలాగే వక్రం ఉన్న భాగాన్ని సరిహద్దు అంటారు దీన్ని బట్టి బిందువు ఏ వక్రం యొక్క సరిహద్దుపై ఉందని మనం చెప్పవచ్చు బిందువు బి వక్రం యొక్క బాహ్య భాగంలో ఉంది బిందువు సి వక్రం యొక్క అంతర్భాగంలో ఉంది దీన్ని బట్టి ఏ అనే శత్రువు రాజ్యం సరిహద్దుపై ఉన్నాడు బి అనే శత్రువు రాజ్యం యొక్క బాహ్య భాగంలో ఉన్నాడు సి అనే శత్రువు రాజ్యం యొక్క అంతర్భాగంలో ఉన్నాడు అని మనం చెప్పవచ్చు మరో ఉదాహరణ క్రింద ఇచ్చిన వక్రాలను వివృత వక్రాలు అంటే ఓపెన్ కౌస్ అలాగే సమృత వక్రాలుగా విభజించండి కనిపిస్తున్న ఆకృతి ఒక సంవృత వక్రం ఎందుకంటే దీని చివరలు కలిసి ఉన్నాయి ఇలా చివరలు కలిసి ఉండే వక్రాన్ని సంవృత వక్రం అంటారు ఇది ఒక వివృత వక్రం ఎందుకంటే దీని చివరలు కలిసి లేవు ఇలా చివరలు కలవకుండా ఉండే వక్రాన్ని వివృత వక్రం అంటారు ఇది సమృత వక్రం ఎందుకంటే దీని చివరలు కలిసి ఉన్నాయి ఇది వివృత వక్రం ఎందుకంటే దీని చివరలు కలిసి లేవు మరో ఉదాహరణ క్రింద ఇచ్చిన విధంగా వక్రాలను నిర్మించండి ఏ ఒక సరళ వక్రం అది సమృత వక్రం కూడా బి ఒక సరళ వక్రం అది వివృత వక్రం కూడా సి ఒక వక్రం కానీ అది సరళ వక్రం కాదు డి ఒక వక్రం కానీ సరళ వక్రం కాదు ఒక వక్రం యొక్క చివరలు కలిసి ఉంటే అది వక్రం అవుతుంది లేదంటే వివృత వక్రం అవుతుంది ఇదే విధంగా ఒక వక్రం తనను తాను ఖండించకుండా ఉంటే అది సరళ వక్రం అవుతుంది ఈ అవగాహన సహాయంతో ఒక సరళ వక్రం సమృత వక్రం కూడా అయ్యేలా ఇలా నిర్మించవచ్చు దీనికి మరికొన్ని ఉదాహరణలు ఈ విధంగా ఉంటాయి ఒక సరళ వక్రం వివృత వక్రం కూడా అయ్యేలా ఈ విధంగా నిర్మించవచ్చు దీనికి మరికొన్ని ఉదాహరణలు ఈ విధంగా ఉంటాయి ఇలాగే ఒక సంవృత వక్రం కానీ అది సరళ వక్రం కాదు దీనిని ఈ విధంగా నిర్మించవచ్చు దీనికి మరికొన్ని ఉదాహరణలు ఈ విధంగా ఉంటాయి ఒక వివృత వక్రం కానీ అది సరళ వక్రం కాదు దీనిని ఈ విధంగా నిర్మించవచ్చు దీనికి మరికొన్ని ఉదాహరణలు ఇలా ఉంటాయి ఈరోజు మనం వక్రాలకు ఉదాహరణలు చూశాం తరువాత వీడియోలో వక్రాలకు సంబంధించిన కొన్ని అపోహలను చూస్తాము